హాయ్ ఫ్రెండ్స్, చుట్టుపక్కల జరుగుతున్న యాక్సిడెంట్స్ ఆధారంగా ఈ షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. ముందుగా ఈ ఫుల్ వీడియో చూడండి, చివరలో మాట్లాడే ఈ మాటలు తప్పకుండా మిస్ అవ్వద్దు, అప్పుడే ఈ షార్ట్ ఫిల్మ్ చూసినందుకు విలువ ఉంటుంది. ఇక లేట్ ఎందుకు, ఫుల్ వీడియో. ఈ కథను భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అంకితం చేస్తున్నాను. ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు ఎవ్వరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. నా బిడ్డ జాగ్రత్త. అసలేం జరిగింది, అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. అనంతపురం జిల్లా తిప్పనపల్లి గ్రామం. నందు వాళ్ళ నాన్న ట్రాక్టర్ రిపేరీ కోసం అనంతపురం వెళ్ళి 3 రోజులైంది. ఇలానే చెప్తున్నావు, నువ్వే మాట్లాడ. నాన్న ఎప్పుడొస్తావు? ఉదయాన్నే వస్తాను, అన్నం తిని పనుకో నాన్న. సరే. నీకు అమ్మ కావాలా, నాన్న కావాలా? నాకు ఇద్దరు కావాలి. అధికంగా నాన్న? ఎందుకు అమ్మా? మనిద్దరం అన్నం తినాలంటే నాన్న కష్టపడాలి కదమ్మా. Thank you.
నాన్న అంటే వీనికి ప్రాణం. ಸಮುದ್ರಮೆಂತ ದಾಹಮೆಸ್ತೆ ಬೆತಿಕೆನು ಊಟ ಭಾವಿನೇ ಶಿರಸ್ಸು ವಂಚಿ ಶಿಖರ ಮಂಚು ಮುದ್ದಿಡ ಮಟ್ಟಿ ಮೇಲನೆ ఉదయం ఇంట్లోకి కూడా రాలేదు, రాగానే పొలం పనికి వచ్చేసారు. మాకిన్న భూమి ఎక్కువ. ఈ భూమి మీద యావత్ జీవకోటికి నీరు కావాలన్నా గాలి కావాలన్నా ఆహారం కావాలన్నా ఈ భూమే కదా ఆధారం. ప్రపంచం గురించి ఎందుకు నువ్వు నేను బతకాలంటే ఈ భూమిలో పండిస్తే కదా తినగలము. అయినా ఓ ఎకర పొలం దున్నుకుంటే వచ్చే ఆనందం ఒంటి మీద తొల బంగారం అలంకరించుకున్న రాదు. ఎప్పటికైనా ఈ ఫలమే కదా మనకి బలం. అందుకే డిగ్రీ కంప్లీట్ అయినా కూడా వాళ్ళు ఇచ్చే జీతం వద్దనుకుని ఈ భూమిలో దిగాను. నలుగురికి అన్నం పెట్టాలనేది నా కోరిక. అందుకో ఏమో ఈ భూమి నన్ను ఆకర్షించింది.
వెళ్ళాలా? వెళ్ళాలి కదా. నాకెందుకో భయంగా ఉంది రాము. అలా అయితే నువ్వు రోజు భయపడాలి. నీకేం తెలుసు రాము నా బాధ గురించి? బాధ ఎందుకే, నా డ్యూటీ ఇదే కదా. నవ్వుతూ పంపించు, నాకేం కాదు. సరేనా? సరే. బాయ్ అర్జున్. మీ వదలకు చాలా భయం ఎక్కువ. నేను బండి వేసుకుని బయటకు వస్తే చాలు, చాలా భయపడుతుంది. భయం కాదన్న, బాధ. మా ఆయనకి ఏమన్నా అయితే, లేదా మా ఆయన నుంచి ఎవరికైనా ఏమైనా జరిగితే అని ఆడవాళ్ళు మనకు అర్థం కారన్న. దగ్గరగా ఉన్నప్పుడు గొడవ పడతారు, దూరంగా ఉన్నప్పుడు బాధపడతారు. నీకు చాలా అనుభవం ఉన్నట్టుగా ఉంది. మామూలుగా అందరింట్లో జరిగేది ఇదే కదన్నా. యాక్సిడెంట్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి, ఎక్కడ చూసినా. ఎక్కడ ఏం జరిగింది? మన కళ్యాణ దుర్గం దగ్గర బైక్ ఇచ్చారు. వెళ్ళిపోతున్నారు బైక్లోన మొగుడు పెళ్ళాము, వాళ్ళ బిడ్డలు ఇద్దరు స్పాట్ డెత్. అయ్యో ఎంత ఘోరం జరిపోయింది పాపం. ఎట్లో అందరూ పోయినా సరిపోయింది, ఒక్కరి మీద చాలా గౌరవంగా ఉండేది. మరి ఏమి ఇచ్చారు డ్రైవరు? ఇంకెక్కడ డ్రైవర్ పరారే ఉంటాడా? ఇలా యాక్సిడెంట్ చేసే డ్రైవర్స్ని ఉరి తీయాలా, అప్పుడన్నా భయంతో జాగ్రత్తగా నడుపుతారు. పొలానికి పండుగ రోజు కదా, కొత్త పంటకి వెళ్ళాలి కొట్టడానికి ఈరోజు. ఎక్కడికి రా పోతున్నారు? అమ్మా పట్టణానికి పోతున్నాం బట్టలు తేవడానికి. నువ్వు అప్పుడే వచ్చేసావు, రేపు దీపావళి పండుగ కదా, ముగించుకొని రావాల్సింటుంది. మీతోనే జరుపుకుందామని వచ్చేసాను. సరే మేము వెళ్తాము. వెళతాను కాదురా, వెళ్ళి వస్తాము అని చెప్పు. సరే నిదానంగా వెళ్ళండి, జాగ్రత్త. సరే అమ్మా. సరే అత్త.
ఈరోజు టమాటో రేటు చాలా బాగుంది కదా లక్ష్మణ, బాక్స్ 1200. అవునన్న, ఇలా అయితే రైతులు సంతోషంగా ఉంటారు. అన్ని విషయాల్లో ఈ రైతులకి ఇలా సహకరిస్తే ఈ సమాజము రైతులు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. ఏ రైతు ఆత్మహత్య చేసుకోడు, అందరికి అన్నం పెట్టేది ఆ రైతు. ఆ రైతునే సరిగ్గా చూసుకోదు కదా ఈ సమాజం. అవునన్న. సరే వెళ్దాం పద, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీ వదిన ఎదురు చూస్తూ. సరే పద.
ఇలా జరిగింది ఏంట్రా అన్న? మనూరులు అయినట్టున్నారే అన్న, మూడో దేవుడు కనిపించకన్నా. అయ్యా నీకేం కాదు, నేనున్నాను. అయ్యా నీళ్ళు, అయ్యా నీళ్ళు. నా బిడ్డ జాగ్రత్త. ఎందుకు అమ్మా? మనిద్దరం అన్నం తినాలంటే నాన్న కష్టపడాలి కదమ్మా. నాన్న అంటే వీనికి ప్రాణం. మూడు రోజుల తర్వాత యాట్కల్ దగ్గర యాక్సిడెంట్ చేసింది నువ్వే కదా? యాక్సిడెంటా? ఎక్కడ? నాకు తెలియదు. చేసింది నువ్వే, నేను చూశాను. మీరు పరిగెత్తడం నువ్వు కూడా నన్ను చూశావు. అవును తమ్ముడు, ఆ యాక్సిడెంట్ చేసింది నేనే. అనుకోకున్నట్టుగా అలా జరిగిపోయింది. అన్నా అనుకోకుండా అంటున్నావు. ఆ బిడ్డ తల్లిదండ్రులు ఎంత ప్రేమగా పెంచి ఉంటారన్న, ఆ ప్రేమనే చంపేశావు కదన్న. ఆ బిడ్డకు ఏం సమాధానం చెప్తావు? మీ అమ్మ నాన్నని చంపింది నేనేరా అని చెప్తావా? డ్రైవర్ అంటే సురక్షితంగా గమ్యానికి చేర్చేవాడని అందరి నమ్మకం. ఆ నమ్మకాన్ని పోగొట్టావు కదన్న. మీలాంటి వాళ్ళ వల్ల ఎన్నో కుటుంబాలు అనాథలుగా మిగులుతున్నారు. 1 ఇయర్ బ్యాక్ కర్ణాటకలో పాగోడలోని పలవళికడ దగ్గర జరిగింది. వైనస్ కోట నుండి పాగోడకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్ల 10 మంది ప్రాణాలు పోయినాయి. అందులో ఒకే కుటుంబానికి చెందిన 2 అక్కచెల్లెలు ఉన్నారు. వాళ్ళమ్మ
నా బిడ్డలు ఇద్దరు ఎగ్జామ్స్ రాసి తిరిగి వస్తారులే అనుకుని ఉంటుంది. ఆ అమ్మకు ఏం సమాధానం చెప్తాడు ఆ డ్రైవర్? ఆ అమ్మ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఇంకొక యాక్సిడెంట్ 10 ఇయర్స్ బ్యాక్ జరిగింది. బస్ డ్రైవర్ తాగి నడపడం వల్ల జీప్లో వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన 15 మంది మృతి. వాళ్ళు ఏ పాపం చేశారన్నా? మొన్న ఒరిస్సాలో కోరమండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో 300 మంది మృతి, 1000 మంది గాయాలు. ఇలా ఒకటా రెండా అన్ని చోట్ల నోటీసులు ఉంటాయి. పోలీసులు కూడా పదే పదే చెప్తుంటారు, డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు, ఓవర్ స్పీడ్ వద్దు, కాల్స్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకండి అని. ఎందుకన్నా వినరు? ఇలాంటిది ఏదో ఒకటి జరిగితే కానీ మీకు అర్థం కాదా? చెప్పన్న, ఆ పిల్లోడి పరిస్థితి ఏంటి ఇప్పుడు? తమ్ముడు, నువ్వు చెప్పేంతవరకు నాకు తెలీదు నేను అంత పెద్ద ఘోరం చేశానా అని. ఆ టైంలో నా భయం గురించి ఆలోచన చేశాను, కానీ ఆ పిల్లోని బాధ గురించి నేను ఆలోచన చేయలేకపోయా. చిన్నవాడివైనా చాలా ధైర్యం ఇచ్చావు తమ్ముడు, ఇప్పుడే వెళ్తున్నా మా ఊరికి. థ్యాంక్ యూ తమ్ముడు. అయ్యా, మా వీధిలో నీళ్ళు సరిగ్గా రావటం లేదయ్యా. మా వీధిలో కరెంట్ సరిగ్గా పనిచేయడం లేదు, కొద్దిగా చూడండి అయ్యా. సరే, చేపిద్దాం. అయ్యా, మా కొడుకు కోడలు చనిపోయి 3 దినాలు అయిందయ్యా, మాకు న్యాయం చేయండి అయ్యా. అదిగో వస్తున్నాడుగా, దీనికి వాడే సమాధానం చెప్తాడు. ఏం పాపం చేసాం రా మేము, మాకింత అన్యాయం చేసావు. నరసమ్మ, ముందు వాణ్ణి మాట్లాడనివ్వు. రామ్, జరిగిన దానికి నీ సమాధానం చెప్పు. నందు, ఇలా రా. నా బిడ్డ అర్జున్ కంటే ఎక్కువగా నందుని చూసుకుంటానని మీ అందరి సాక్షిగా మాటిస్తున్నాను. ఇంకేం నరసమ్మ, తన కొడుకు కన్నా ఎక్కువగా చూసుకుంటాడంట. అలాగే నేను ఈ ఊరి జనం కూడా నీకు అండగా ఉంటాను, సరేనా? ఊరే నాకు అండగా ఉంటుందంటే నా కొడుకు కోడలు చనిపోలేదు. ఇంతమంది రూపంలో ఇక్కడే ఉన్నాడు. మీ అమ్మ నాన్న ఎక్కడికి పోలేదు, ఇందరి రూపంలో ఇక్కడే ఉన్నాడు. ఇంతవరకు మీ అప్ప మీ అమ్మ ప్రేమనే పొందావు, ఇంకా వీరందరి ప్రేమను పొందుతావు, సరేనా? ఇంకా బాధపడదు. ఫ్రెండ్స్, చూశారు కదా, బిడ్డ తన తల్లిదండ్రులు చనిపోతే ఎంత బాధపడ్డాడో. నిజ జీవితంలో కూడా ఇలా చాలా జరుగుతుంటాయి. ఒక చిన్న మెసేజ్ ఇద్దామని షార్ట్ ఫిల్మ్ చేశాము. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ షార్ట్ ఫిల్మ్లో నటించిన లక్ష్మణ్ క్యారెక్టర్ చేసిన గురన్న మాట్లాడతారు, కొద్దిగా 2 మాటలు వినండి. హాయ్ ఫ్రెండ్స్, మన జీవితంలో ఎన్నో సంఘటనలు చూసి ఎంతో బాధపడి ఉంటాము, ఎన్నో ఘోరాలు చూసి ఎంతో కుమిలిపోయి ఉంటాము. మన నిజ జీవితంలో కూడా ఇలా జరిగితే ఎంత బాధపడుతుంటామో ఒకసారి ఆలోచించండి. అతి వేగం వల్ల లేదా మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు అనాథలుగా రోడ్లు ఎక్కుతున్నాయి. పారిపోయి పాల తాగడం కన్నా నిదానంగా వెళ్ళి నీళ్లు తాగడం మిన్న అని పెద్దలు చెప్పినారు. నిదానంగా వెళ్ళి మన గమ్యాన్ని చేరుకుందాం, భార్య పిల్లలతో సంతోషంగా ఉందాం. అతి వేగం అత్యంత ప్రమాదకరం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, షార్ట్ ఫిల్మ్ చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మన దృష్టి అంతా మనం ఒక డ్రైవింగ్ ఫీల్డ్ పెట్టిన తర్వాత మన దృష్టి అంతా డ్రైవింగ్ మీద ఉండాలి. అలా కాకుండాగా మనం సాంగ్స్ ప్లే చేసుకోవడము లేదు సెల్ ఫోన్లో మాట్లాడుకోవడము ఇలాంటివన్నీ చాలా చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం ఎక్కిన తర్వాత గమ్యాన్ని చేరుకోవాలంటే ఈ మన కాన్స్టెంట్ అంతా మన వెహికల్ మీదే ఉండాలి. అలా కాకుండా అలా చూడడము ఇలా చూడడము, ఆపోజిట్ ఎవరు వస్తున్నారు, బ్యాక్ సైడ్ ఎవరు వస్తున్నారు, ఇవన్నీ చూసుకోవడం లేదు మనము. వీరందరికీ ఒక చిన్న మెసేజ్ డ్రైవర్లకు, ఈ ఫీల్డ్ కాదు ఏ ఫీల్డ్ అయినా అంటే మనం ఒక పనిలో దిగిన తర్వాత దాని మీద మన ఫోకస్ అనేది ఉండాలి. అప్పుడే మనం మన గమ్యాన్ని మనం చేరుకుంటాం, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఫైనలీ మా ఈ షార్ట్ ఫిల్మ్ మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూడడమే కాదు నలుగురు చూడమని చెప్పండి. మాలాంటి విలేజ్ కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్. మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు ఫ్రెండ్స్.